హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు నార్కోటిక్ పోలీసులు. లంగరాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. నిందితుల దగ్గర నుంచి కోటి విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఫిలిం నగర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ కు చెందిన డేవిడ్ హుకా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్ పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఫేక్ వీసా, ఫేక్ సిమ్ కార్డులు, 11 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు హైదరాబాద్ పీసీసీవీ ఆనంద్. గాంజా చిన్న చిన్న క్వాంటిటీస్ లో 5 గ్రాములు 10 గ్రాములు 1 కేజీ ఈ విధంగా సరఫరా చేసుకుంటూ కొంతమంది ముఠాగా ఏర్పడి చాలా ప్రాంతాల్లో మన సిటీలో కూడా ఓల్డ్ సిటీ ప్రాంతం, సౌత్ వెస్ట్ ఆసిఫ్ నగర్, హబీబ్ నగర్, దెన్ మలక్పేట్, ఉస్మాన్ యూనివర్సిటీ అటువంటి ప్రాంతాల్లో కూడా కొద్దిగా విస్తరించింది. ఈ గాంజా ముఠా సరఫరా ఏదైతే చేస్తుందో వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి, ఆ మొత్తం నెట్వర్క్స్ ఆ మాఫియా లాగా తయారు కావడం, అనేక ముఠాలు ఇది ఈజీ ఇన్కమ్ అంటే ఆదాయం చాలా సులువుగా వీరికి లభిస్తుంది. వంకుడోత్ వీరన్న, ఇతను ఏపూరు గ్రామం గూడూరు మండలం, ముఖ్యంగా 3 డ్రైవర్స్ని ఆయన వాడుకునేవాడు. ప్రత్యేకత ఏంటంటే మొత్తం పోలీస్ బిహేవియర్ అవలంబిస్తూ పోలీస్ లాగా పోలీస్ ఆఫీసర్ లాగా అతను వ్యవహరించడం అనేది దీంట్లో ప్రత్యేకత. ఇతని దగ్గర ఇంకో గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న రాములు అనే కానిస్టేబుల్, ఇతను కూడా మేము అనుమానిస్తున్నాం, ఇంకా సాక్ష్యాధారం రాలేదు, ప్రశాంతి పూర్తిగా అతన్ని అదుపులో తీసుకున్నాం. 4,000